ఖచ్చితంగా అధికార పార్టీ అని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదున్న ఎనలేని ఆత్మవిశ్వాసంతో తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో విజయబావుట ఎగరవేయబోతోంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా అనుకోక్కర్లేదు. మెజారిటీ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం అయితే లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అసలు వైసీపీకి నష్టం జరుగుతుంది అని ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళంత పిచ్చివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు వంకలేనమ్మ డొంకచూకు ఎలాడిందన్నట్టుగా ఎన్నికలు బహిష్కరించి చేతకానితనాన్ని బయటేసుకున్నాడు ఆయన. సో ఒక పార్టీ పరంగా, ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బహిష్కరణతో ఖచ్చితంగా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మీకు వాస్తవంగా చెప్పాలంటే ఈయన నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీగా ఉన్నంత వరకు కూడా ఎలక్షన్స్ పెట్టాలి 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 సంవత్సరం తర్వాత పెట్టాలి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో వ్యాక్సినేషన్ వచ్చేసింది, ఒక్కొక్కళ్ళకి 15 డేస్ వేరియేషన్లో 2 డోసెస్ ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రజలకి అబ్జర్వేషన్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది, మరి ఇటు ఎలక్షను అటు ప్రజలకి ఈ వ్యాక్సిన్ వేయించడంలో అధికారులు ఇబ్బంది పడతారు, మరి ఆ విధమైనటువంటి డీవియేషన్ అనేది ఉండకుండా ఉండాలంటే కొంచెం టైం తీసుకోండి, డెఫినెట్గా ఎలక్షన్స్ని ఖచ్చితంగా పెట్టి తీరతాం పెడతాం అని చెప్పని చెప్పినప్పటికీ కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు టీడీపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఈవీఎం మిషన్స్ కాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, బ్యాలెట్ పేపర్లు కాబట్టే వీళ్ళ బండారం బయటపడుతుందని భయపడుతున్నారు, అలాగే అదేంటి ఈవీఎం మిషన్స్ కాకుండా బ్యాలెట్స్ అన్నారు కాబట్టే స్థానిక సంస్థల్లో ఏదో మ్యానిపులేట్ చేశారు, సారీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏవో మ్యానిపులేట్ చేశారు, ఇప్పుడు బ్యాలెట్ అనేటప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టమని అడుగుతుంటే ఖచ్చితంగా భయపడుతోంది వైసీపీ అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మీ బ్యాలెట్ పేపర్లకే ఓకే చేశాం, మీరు చెప్పినట్టుగానే ఎలక్షన్స్కి ఒప్పుకున్నాం, మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు చూస్తే అటు పంచాయతీల్లో కానీ మరి ఇటు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మరి ఎంత ఉన్నతమైనటువంటి విజయాన్ని ప్రజలు ఇచ్చారు, నోటెంబడం మాట లేకుండా ఎన్ని అవాకులు చవాకులు పేలారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ రోజున మాట్లాడటానికి సౌండ్ అనేది లేకుండా ప్రజలు చేసేస్తే మళ్ళీ అంత దెబ్బ ఎక్కడ తినాల్సి వస్తుందో అని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బహిష్కరిస్తున్నాం. అక్కడ అక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు. అబ్బబ్బబ్బ ఎన్ని ఎన్ని మాటలండి, అధికారుల్ని పట్టుకుని ఏ రకంగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చేతకాని దద్దమ్మ మాటలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ మాటలతోనే కాలయాపన చేసుకుంటా పోతా ఉంది ప్రతిపక్షంలో. ఏదో భగవంతుడేదో అలాగా కూర్చోపెట్టిన దానికి మేమేదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అన్నట్టుగా ఖచ్చితం. అసలు వాళ్ళ తనయుడైతే చూసుకో గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని చెప్పని పాప నాలిక తడబడుతూ ఒక మాటకి ఒక మాట మాట్లాడుతూ, అలాగే మా ఎంపీ గారిని గెలిపిస్తే తిరుపతిలో మొన్న గెలిపిస్తే పెన్షన్ పెంచుతాడట. ఏ రకంగా పెంచుతాడు, ఏ రైట్తో పెంచుతాడు, అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఎంపీని వీళ్ళు ప్రజలు గెలిపిస్తే గవర్నమెంట్ ఎవరిదుందని ఏ రకంగా ఈయన పెన్షన్ పెంచుతాడు, అది ఈయన నాలెడ్జ్. అది ఏంటంటే ప్రజలకి మంచి చేస్తాం, అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యపు మాటలు మాట్లాడటానికి బ్రాండ్ అంబాసిడర్ పప్పు గారు. అందులో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడదామని ఆవేశంగా మీడియా ముందుకు వస్తాడో ఏం మాట్లాడతాడో కూడా ఆయనకే తెలీదు. పైగా నిందలు, నిష్ఠూరాలు, ఏకవచన ప్రయోగాలు, దుర్భాషలు
ఈ విధమైనటువంటి వాటితో కార్యాపన చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి వీళ్ళు ఎప్పుడైతే ఎంపీడీసీ జెడ్పీటీసీ బహిష్కరించి అందులో ఇంకో ట్విస్ట్ కూడా మీరు చూసారు లేదో, కొన్ని కొన్ని చోట్ల కార్యకర్తలు నాయకులు హర్ట్ అయ్యి లేదు లేదు మేము తాడోపేడో తేల్చుకుంటామని చెప్పని కూడా నిలబడినటువంటి సందర్భాలు మనం మొన్న చూసాం. అంటే నమ్ముకున్న వాణ్ణి నట్టేట ముంచటంలో కూడా నువ్వు సిద్ధహస్తుడవని అర్థమైపోయింది ప్రజలకి, మీ కార్యకర్తలకి సైతం. ఎవరినంటావు మోసగాడని జగన్మోహన్ రెడ్డి గారిని? ఆ మాట అంటానికి నీకు ఏ హక్కు ఉంది, ఏమి రైట్ ఉందని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము ముందు నీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం దయచేసి చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన వ్యక్తుల్ని కానీ నమ్ముకున్న ప్రజల్ని కానీ ఏ టైంలో ఎప్పుడు ఎలా పైకి తీసుకురావాలో, ప్రజలకి ఎలా మంచి చేయాలో ఆయనకు తెలుసు. పంచాయతీల్లో కూడా అలాగే అన్నారు, మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అలాగే అన్నారు. జరిగింది చాలా వేరే విధంగా ఉంది, భగవద్ ఆశీస్సులు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి కింద రథసారథులతో మంత్రులతో ఎమ్మెల్యేలతో అలాగే వారు నడిపిస్తున్నటువంటి విధానం, అలాగే అందుకు తగ్గట్టుగా ఐఏఎస్ ఆఫీసర్స్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద స్థాయి వ్యక్తుల వరకు కూడా కలెక్టర్స్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో నిబద్ధతతో నిలకడతో ప్రజలకి చాలా ఉన్నతంగా వర్క్ చేయడానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. ప్రజలందరూ అడ్మినిస్ట్రేషన్ని ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు. సో ఈ ఇదిలో ఏ విధంగా ఓటమి వస్తుందని అనుకోవాలో చెప్పాలి. ప్రజలు ఆశీర్వదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ఒకసారి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గురుమూర్తి గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, గొప్ప విజేత కాబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం, ఖచ్చితంగా గతం కంటే మించే వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ తగ్గేదైతే కనపడదని నేను తెలియజేస్తున్నాను. ఇది అది చాలా తప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన చాలా సాదా సీదాతో లైఫ్ని లీడ్ చేసినటువంటి ఒక డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న సేవలు కానీ అతనికి ఉన్నటువంటి ఆ వారికి ఉన్నటువంటి మంచి మనస్తత్వాన్ని బట్టి కానీ ఆ సేవా దృక్పథానికి కానీ మరి ఇప్పుడు గతంలో మరి గౌరవనీయులు ఎంపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారిని మీరు తీసుకుంటే అప్పట్లో కొత్త, కానీ ఈ రోజున ఎంత చక్కగా ఆయన ముందుకు పోతూ ఉన్నాడో మన అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన్ని తిరుపతి ప్రజలకి తెలియపరచడానికి ఆయన టాలెంటెడ్ పర్సన్, సో మచ్ ఆఫ్ టాలెంట్ హీ హ్యాస్. కాకపోతే ఆయన యొక్క పనితనాన్ని ప్రజలకు అందించాలంటే ఆయన కంపల్సరీగా ఆ యొక్క ఎంపీ స్థానంలోకి వస్తేనే కదా ప్రజలకి ఏం చేయగలుగుతారు అనేది తెలిసేది. సో ఆయన్ని అక్కడ ప్రొజెక్ట్ చేయటం కోసం వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తున్నారు అంతే తప్ప, అందులో ఎక్కడ వీళ్ళు డామినేట్ చేయాలనో, అసలు ఆ మాట చాలా తప్పండి. ఒక వ్యక్తిని సపోర్ట్ చేయటానికి వస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలే తప్ప డామినేట్ ఏ విధంగా డామినేట్ చేస్తారు? ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలవవలసినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చేతనైనంత వాళ్ళ సహాయాన్ని గురుమూర్తి గారికి అందిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళలో జగన్ ఉన్నారు అక్కడ, ఈవెన్ గురుమూర్తి గారిలో సహా ఆ 100 మంది జగన్లని అక్కడ చూపిస్తున్నారు. అంతే, అంతా కూడా ఇదంతా చెప్తున్నాం కదండి, పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి ఎంత ఉన్నతంగా దూసుకుపోతా ఉంది, అది అభివృద్ధి కాదా? అలాగే విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేశారు, అది అభివృద్ధి కాదా? వాట్ ఎవర్ 5 సంవత్సరాల కాలంలో టీడీపీ ఎందుకు కంప్లీట్ చేయలేదు? అదే సోమా కంపెనీతో టీడీపీ ఎందుకు కంప్లీట్ చేయలేదు? స్టార్ట్ చేశామని జబ్బలు జరుచుకున్నారు, దాన్ని ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకొస్తానన్నారు, 5 ఏళ్ళు కూడా వాళ్ళకి చాలలేదు కదా, దాన్ని కంటిన్యూ చేయాలని కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మాట్లాడాలంటే. కానీ
ఆ పార్టీ ఏదో స్టార్ట్ చేసింది నేను కంప్లీట్ చేయకూడదు అనేటటువంటి యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి మనం నిస్వార్థపూరితమైనటువంటి వ్యక్తులంగా ప్రజల ముందు ఉండాలి అనేటటువంటి యాటిట్యూడ్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎవరు ప్రారంభించారనేది లెక్కలోకి తీసుకోకుండా దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందించి ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అనేది మాత్రమే ఆయన క్యాలిక్యులేట్ చేసుకున్నారు. పరుగులు పెట్టించారు, అనుకున్న టైంకి ఓపెన్ చేయించారు, ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చారు. ఈరోజున విజయవాడ మహానగరంలో 600 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి పదంలో మరి ప్రతి ఒక్క రోడ్డు కానీ డ్రైనేజీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చేయించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తూ ఉన్నారు. మొన్న కరకట్ట వైపు కూడా వెళ్తే 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దుర్గగుడి డెవలప్మెంట్కి 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయించడం జరుగుతోంది. విజయవాడలో సుమారుగా వాళ్ళ పుష్కరాల టైంలో భయంకరంగా గుళ్ళు పగలగొట్టి నాశనం చేయిస్తే మరి 9 గుళ్ళని మరి వీలును బట్టి మరి అక్కడ గుళ్ళు డెవలప్ చేయడం జరుగుతోంది. ఇదంతా ఏంటంటేనండి, పనికి మాలిన అక్కర్లేనటువంటి చేతగానటువంటి మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఏ పార్టీ వాళ్ళైనా కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని బీటౌట్ చేయడానికి వాళ్ళ వల్ల అవక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కానీ ఇతర పార్టీల్లాగా డబ్బులు కాదు, పథకాల రూపంలో ప్రజలందరి మన్నలు పొందేటటువంటి విధంగా అమ్మఒడి ఇచ్చాడు. ఆ పథకాలే ఇవ్వము, మీరు మా కోటేయకపోతే అని భయపడిచ్చారు అంటున్నారు కదా. అసలు ఎక్కడ ఎవరు చెప్పారు అనేది దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి ఎవరైనా సరే. కులం జోడ్ను, మతం జోడ్ను, ప్రాంతం జోడ్ను, పార్టీ చూడను అని చెప్పని ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇళ్ల విషయంలో కూడా, ఇళ్ల పట్టాల విషయంలో కూడా జనసేన ప్రతినిధులకి, టీడీపీ ప్రతినిధుల భార్యలకి, మరి సర్పంచులు మొన్న ఈ మధ్య మీరు చూసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ళు వచ్చినాయి. ఎంతోమంది మేము ఇన్ని గవర్నమెంట్లు చూసాం కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గవర్నమెంట్ని మేము ఇదే చూస్తున్నామని చెప్పని ఎంతమంది తెల్లారితే సోషల్ మీడియాలో నిబద్ధతతో మాట్లాడుతూ ఉన్నారో మనం అందరం గమనించాలి. వీటన్నిటినీ ఎదుర్కోవడం, ఎందుకంటే చెప్పిన దాన్ని చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఇదేంటి, మనం చెప్పిందేని 4.5 సంవత్సరాల్లో కూడా మనం చేయలేకపోయాం, ఇతను దూసుకెళ్ళిపోతున్నాడు, ఇతన్ని అడ్డుకోవటం ఎలా అనేటటువంటి ఒక్క ఇదిలో మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం కోసం ఇలాంటి అవాకులు చవాకులు వ్యర్థ ప్రేరాపణలు పేలుతున్నారు తప్ప వాళ్ళ నిబద్ధత ఏంటి, వాళ్ళేం చేయగలరు, వాళ్ళు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనేది మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. ఇప్పటికే పడుకుంది, ఇక దిండు దుప్పటి వేసుకుని పడుకుంటుంది. ఎవరొచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కోలుకునేటటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే మొన్న ఏ రోజైతే పార్టీని భ్రష్టు పట్టిస్తూ పార్టీ విలువ తీసేస్తూ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటూ భయం అని 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు కదా, నిజంగా గజ 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 వణుకుతూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి నిర్ణయం ఎంపీడీసీ జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ. ఆ భయం కంట్లో, ఆయన కంట్లో ప్రస్ఫుటంగా కనపడింది. ఆ భయంతోనే పార్టీ విలువల్ని కూడా నేలకు రాసేసి పార్టీలో నమ్ముకున్న వాళ్ళని పరుగులు ప్రతిష్టలు రోడ్ల మీదకి రాగేసి కార్యకర్తల భవిష్యత్తును క్వశ్చన్ మార్క్ చేసి ఆయనే చక్కగా పడుకోబెట్టేశాడు. దాన్ని లేపే పరిస్థితి ప్రస్తుతం ఇంకో 15-20 సంవత్సరాలకు కూడా ఉండదు. ఒక అద్భుతం జరగాలి, అది అన్నీ ఇక మనం మాట్లాడకూడదు. ఇంకేదైనా ఒక 20 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక అద్భుతం జరగాలి. మంగళగిరిలో పప్పు గారు పోటీ చేస్తేనే మా ఆర్కే గారి మీద గెలవలేకపోయాడండి. విజయవాడ వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్యాంపెయినింగ్ చేస్తే పట్టుమని 14 సీట్లు వచ్చాయండి. ఏ రకంగా తిరుపతి వెళ్ళి ఆయన ఎంపీ వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చుంటే కనీసం పనభాగ లక్ష్మి గారికి కనీసం డిపాజిట్లు వస్తాయి ఆయన వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చుంటే. లేదు తగుదునమ్మా అనుకుంటూ పేరెంటానికి వచ్చినట్టు తల్లి కొడుకులు కనుక క్యాంపెయినింగ్ ఆపకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటే నేను చెబుతున్నాను కదా, డిపాజిట్ రాకుండా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లా. ఏమడ్డుకున్నారు, చక్కగా శుభ్రంగా వచ్చి క్యాంపెయిన్ చేసుకున్నావు, నోటికి వచ్చినట్టు మాట్లాడావు,
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళావు, ప్రజల్ని పట్టుకొని మీకు సిగ్గు లేదన్నావు, మీకు అసలు చిత్తశుద్ధి ఉందా అని అడిగావు, ప్రజల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడావు, నిన్ను ఎవడాపాడు? ఇది చాలా ఏంటంటేనండి, ఆయన పనులు ఆయన శుభ్రంగా చేసుకుంటా పోతానే ఉన్నాడు, మళ్ళీ అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని నిందలేసుకుంటా పోతున్నాడు. ఆయనకి ఏది దోస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. పాపం అతి భ్రమించింది చంద్రబాబు నాయుడు గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని రీహాబిటేషన్ సెంటర్లో ఫస్ట్ పెట్టాలా, ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా. వంటివి మాట్లాడుకున్నా కూడా బాగోదు, ఎందుకంటే పాపం ఆ పార్టీ నాయకులు అంటే ప్రజెంట్ అక్కడ ఆ పార్టీ కూడా పోటీ చేయట్లేదు కదా. ఎప్పుడు ఎప్పుడు అంతే కదా. పాపం మొన్న హైదరాబాద్లో చూసుకుంటే 10 మంది కార్పొరేటర్లని పేర్లు అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో మాట్లాడేసేసేటప్పటికీ మేము పోటీలోంచి తప్పుకుంటున్నామని చెప్పని చాలా స్టైలిష్గా బయటకు వచ్చారు. అలాగే ఇక్కడ కూడా అమిత్ షా గారో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడేటప్పటికీ ఇక్కడ కూడా పనవాక లక్ష్మి గారిని గెలిపించండి అని చెప్పని బయటకు వచ్చారు. ఎప్పుడు కూడా పక్కవాడిని గెలిపించండి పక్కవాడిని గెలిపించండి పక్కవాడిని గెలిపించండి అని చెప్పడమే తప్ప నేను నా రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయండి, నా కార్యకర్తల్ని నమ్మండి, ఒక భరోసా ప్రజలకి, మేము ఈ మంచి చేయడానికి మీ ముందుకు వస్తున్నాం, మాకు ఎజెండా ఉంది, మాకు దూరదృష్టి ఉందని ఏ రోజన్నా వారు తెలియపరిస్తే చేసే కార్యకర్తకు నమ్మకం ఉంటుంది, ఓటు వేసే ప్రజలకు ఒక ఐడియా ఉంటుంది. మనం చేసే ఈ చిత్తచాంచం పనులకి ఇక్కడో మాట మాట్లాడితే అక్కడో మాట మాట్లాడుతున్నాం, అక్కడో మాట మాట్లాడితే అక్కడో మాట మాట్లాడుతూ ఉన్నాం మనం. ఆ మాటలకి ప్రజలే క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నారు వాట్ వీఆర్ అనేది. అబ్సల్యూట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేయబోతోంది. భగవద్ ఆశీస్సులు ఖచ్చితంగా గురుమూర్తి గారికి తోడుగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు, ప్రజల దీవెనలు, గొప్పగా గొప్ప మెజారిటీతో ఆయన ఎంపీగా గెలవబోతున్నారు. అలాగే మీ మీడియా సాక్షిగా కూడా మరి మనస్ఫూర్తిగా మా కాబోయే గౌరవ ఎంపీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.